అందరికీ నమస్కారం నేను మీ ఉషా శ్రీహరి ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసంలో వస్తుందని అందరికీ తెలుసు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి పాడిన ముప్పై పాసురాలను పాడతారు ఇది చాలా విశేషమైనటువంటి నెల ఈ పాసురాలన్నీ ఆండాళ్ళమ్మ తల్లి ధనుర్మాస వ్రతం చేసి రోజుకో పాసురం ఆసువుగా పాడి ముప్పై రోజులు నియమనిష్టలతో వ్రతం చేసి ఆ పాండురంగుణ్ణి వివాహం చేసుకుని ఆయనలో ఐక్యమైంది ఈరోజు ధనుర్మాసంలో మూడవ రోజు కావున మూడవ పాసురం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం రెండవ పాసురంలో మనం వ్రత నియమాలు నిర్ణయించుకున్నాం కదా మరి వ్రతం ఒక ఫలాపేక్షతో చేస్తున్నాం మరి ఆ వ్రత ఫలం ఎలా ఉండాలి ఆ ఫలం ఎలా ఉండాలో మూడవ పాసురంలో తెలుపుతారు మన అమ్మ గోదాదేవి అయితే ఈ పాసురం చాలా విశేషం కలది ఈ విశేష పాసురమునకు చక్కర పొంగల్ని స్వామికి నివేదించాలి మూడవ పాసురం యొక్క భావము పూర్వము భగవంతుడు దేవతలను కాపాడటానికి వామన అవతారం ఎత్తి బలి చక్రవర్తిని మూడు అడుగుల భూమిని దానం అడిగిను బలి చక్రవర్తి అలాగే అని దానం చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు అట్టి త్రివిక్రముని దివ్య నామములను గానం చేయుచు వ్రత నిమిత్తముగా మేము స్నానం చేయుటచే సకాలంలో కావలసిన వర్షం కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకు ఆనందం కలగచేయాలి చేనులోని నీటిలో చేపలు ఎగిరిపడుతూ మనస్సుని ఆకర్షించవలను ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చుండి పొదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లుగా పాలను వర్షించవలను ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోదామాత ఈ ధనుర్మాస వ్రతం ఎంతో శుభప్రదమైనది దీనిని ఆచరించటం వల్ల వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకమంతటికి కూడా లాభం లభించును ఇది ఇహపర సాధక వ్రతము పిలిస్తే పలికేవాడు కృష్ణ పరమాత్మ కదా మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికి అంతకును కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చేవాడని వ్రత ఫలాలను వివరిస్తోంది గోదాదేవి హరితిరువడులను కొలిచేదము తిరునామములనే పాడెదము పెరిగి లోకముల కొలిచిన పాదము పరసాధనమని తెలిసి పాడుదము వ్రతమును చేయగా స్నానమాడెదము ప్రతి నెల ముమ్మురు కురియు వర్షములు వితత సస్యముల నెగయు మీనములు మత్తిలి కలువల సోలు భ్రమరములు బలిసిన గోవుల పొదుగులు తాకగా కలసముల క్షీరదారలు కురియగా శ్రీ లెడ తెగని ప్రసారంలో ఎవ ఇలా సిరుల తూగు చేతుము వ్రతమును జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి అందరికీ కూడా ధన్యవాదాలు